తెలుగు ఇండస్ట్రీకి మంచి రోజులైతే ఒక విధంగా వచ్చినట్లే చెప్పుకోవాలి. చిత్రాలు వచ్చి వెళ్ళిపోవడమే కాకుండా బాక్స్ ఆఫీస్ వద్ద ఓ మాస్టర్ హిట్లు కాకుండా సూపర్ హిట్స్ గా కూడా నిలుస్తూ ఉన్నాయి. ఇండస్ట్రీస్ గా నిలిచిన చిత్రాలకు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీనిస్తూ బాలీబాబు అఖండ చిత్రం ఓ రేంజ్ వసూలునైతే అందుకుంటూ దూసుకుపోతున్నారు. వివరాలకు వెళ్ళిపోదాం. వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఒక లైక్ చేసుకోండి. అలానే మన ఛానల్ వీడియోస్ మీకు ఇంట్రెస్ట్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాలీబాబు అఖండ చిత్రం, ఖైదీ నంబర్ 150 చిత్రం, ఎస్ కేజీఎఫ్ చిత్రం, అలానే బాహుబలి పార్ట్ 1 ది బిగినింగ్ వసూలు 27వ రోజున బాక్స్ ఆఫీస్ వద్ద ఏ విధంగా వసూలునైతే రాబట్టాయో ఒకసారి లుక్ చేద్దాం పదండి. మొదటిగా చిరు ఖైదీ నంబర్ 150 చిత్రం 80 లక్షల గ్రాస్ నైతే రాబట్టగా 37 లక్షల షేర్ వసూలునైతే రాబట్టారు. బాహుబలి ది బిగినింగ్ పార్ట్ 1 100 లక్షల గ్రాస్ నైతే రాబట్టుకోగా 55 లక్షల షేర్ వసూలు కూడా రాబట్టారు. ఇక ఎస్ కేజీఎఫ్ చిత్రం ఆల్ ఓవర్ చూసుకున్నట్లయితే 85 లక్షల గ్రాస్ నైతే రాబట్టి ప్రతి ఒక్కరి అంచనాలు కూడా మించారని చెప్పాలి. ఇక షేర్ పరంగా చెప్పుకోవాలంటే 40 లక్షల షేర్ వసూలు అయితే రాబట్టారు. ఎస్, ఇక ఏమాత్రం కూడా ఆశించిన మేర రేట్లు లేకున్నా 10, 15 కూడా రేట్లు ఉన్న సమయంలో కూడా బాక్స్ ఆఫీస్ వద్ద తన మ్యానియన్ అయితే కొనసాగిస్తున్నారు బాలయ్య. బాలీబాబు అఖండ చిత్రం 27వ రోజున 42 లక్షల షేర్ వసూలు అయితే రాబట్టగా 80 లక్షల గ్రాస్ అయితే రాబట్టినట్లుగా సమాచారం. ఇటువంటి తక్కువ రేట్లతో కూడా ఇటువంటి వసూలు అంటే మామూలు విషయం అయితే కాదని చెప్పుకోవాలి. మరి ఈ వీడియోని చూసాక మీరేమంటారో కింద కామెంట్ లో పంచుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా లేటెస్ట్ వీడియోస్ కోసం మన తెలుగు సినీ స్టార్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని గంటను కూడా యాక్టివేట్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్. టేక్ కేర్.